రంగమార్తాండలో ఒక డైలాగ్ ఉంది. బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ని తిడతాడు, నువ్వు ఒక చెత్త నటుడురా, మనిషిగా అంతకంటే నీచుడివిరా అని ఒక బూతు కూడా విసురుతాడు. నువ్వు ఒక చెత్త నటుడురా, మనిషిగా అంతకంటే నీచుడివిరా, తప్పుడు నా కొడక. అది సినిమాయే కావచ్చు, అవి పాత్రలే కావచ్చు, కానీ అందరు నటులు ఇలాంటి వాటిని ఒప్పుకోరు. దీనికి ఎంతో కమిట్మెంట్ కావాలి. ఎందుకంటే ఎన్నో పాత్రలు నటించాక నటుడికి ఇమేజ్ వస్తుంది. తర్వాత ఆ ఇమేజ్ని కాపాడుకోవడం కోసం ఒక చట్రంలో ఇమిడిపోయి ఆ పాత్రలే నటించాల్సి వస్తుంది కొందరు నటులకి. కానీ అది పట్టించుకోకుండా కథకి, నటనకి, పాత్రకి తన ఇమేజ్ కంటే ఎక్కువ విలువిచ్చి నటించడం అంటే సామాన్యం కాదు. ఆ డెడికేషన్ని మనం రంగమార్తాండ మూవీలో చూస్తాం. ఘరానా మొగుడులో చిరంజీవిని హీరోయిన్ చెంప మీద కొట్టిందని తెరలు చింపేసేంత ఫ్యాండమ్ మనది. పాత్రల కంటే ఆ పాత్రలతో సంపాదించుకున్న నటుడి ఇమేజ్ని ఎక్కువగా గౌరవించే వాతావరణం మనది. మరి ఇలాంటి ప్రేక్షకులు నటన మీద అంకిత భావంతో చేసిన ఇలాంటి మంచి సినిమాను ఆదరిస్తారా? ఆదరించినా ఆదరించకపోయినా ఇది మంచి సినిమా. కట్టుకున్న ఇల్లైనా, కన్న కూతురైనా మనమిచ్చాక మనది కాదు. ప్రారంభంలోనే చిరంజీవి నెరేషన్తో మన తెలుగు నటుల ఫోటోలతో టైటిల్స్ నడుస్తాయి. నిజానికి ఆ నెరేషన్ కాస్త లెంగ్దీగా అనిపించిన టికెట్కి మనం పెట్టిన డబ్బు అక్కడే వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఎంతటి మహానటులున్నారో, నటన కోసమే జీవించి మనకి ఎంత సాంస్కృతిక సంపదని అందించారో, మన కోసం ఎంతటి వినోదాన్ని ఒక నిధిగా వాళ్ళు కూడబెట్టారో ఆ టైటిల్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఎంతో గొప్ప అనుభూతి లభిస్తుంది. సినిమా ప్రారంభంలో ఒక సముద్రపు ఒడ్డు, ఒక వాటర్ బాటిల్ కనిపిస్తాయి. ఇదేంట్రా, ఇదేదో శివమణి సినిమాలో మొదలైంది అనిపిస్తుంది అనుకోండి. సినిమాలోకి ప్రేక్షకుడిని ఆసక్తిగా తీసుకెళ్లేందుకు చేసిన చిన్న ప్రయోగమైనా అక్కడ కూడా నటనకి, నటన నేర్పే గురువులకి విలువిచ్చారు. ఎంతోమంది స్టార్స్కి, నటన నేర్పిన యాక్టింగ్ టీచర్ సత్యానంద్ గారికి అవసరమైనంత గుర్తింపు రాలేదనే అనిపిస్తుంది. అలాంటి వాళ్ళని గుర్తించడం, గౌరవించడంలో కృష్ణవంశీకి ఉన్న ఉత్తమ సంస్కారం కనిపిస్తుంది. చక్రం సినిమాలో కూడా అంతే. పద్మనాభం క్యారెక్టర్ ద్వారా ఒకప్పుడు వెలుగు వెలిగి తర్వాత నిరాదరణకి గురైన నటుల జీవితాలను చూపించాడు కృష్ణవంశీ. అలాగే మనం ట్రైలర్ రివ్యూలో చెప్పిన కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ని కూడా సినిమాలో తలుచుకోవడం నిజంగా గ్రేట్. మీరు సినిమా యాక్టర్ పద్మారావు గారు కదా సార్, నా జన్మ ధన్యమైపోయింది. మీరేంటి సార్, ఏ జూబ్లీ హిల్స్ లోనో పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు అడవడం ఉంటాయనుకుంటే వీళ్ళేంటి సార్? ఏ సినిమా అయినా సక్సెస్సా ఫెయిల్యూరా అన్నది పక్కన పెడితే ఒక మంచి విషయం గురించి చెప్పాలి అని అనుకుని దాన్ని సమర్థంగా చెప్పే ప్రయత్నం చేయడమే మంచి సంస్కారానికి నిదర్శనం. అలాంటి సంస్కారం ఈ సినిమాలో బాగా కనిపిస్తుంది. కొడుకు కాదంటే కూతురుంది కదా. కూతురు ఎక్కడుంది అంకుల్? పెళ్లి చేసేస్తే పాడగట్టి పంపించినట్టే, కూతురు చచ్చిపోయింది. కనకమహాలక్ష్మి, రికార్డింగ్, డ్యాన్స్ ట్రూప్ లాంటి సినిమాలు కూడా కళాకారుల జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాయి. అయితే అక్కడ అనేక మంది జీవితాలని కలిపి చూపించారు. పైగా అది కామెడీ యాంగిల్. అలా కాకుండా ఒక నటుడి జీవితాన్ని బేస్గా చేసుకుని రంగస్థల నటుల జీవితాలని ఆవిష్కరించేందుకు సీరియస్గా చేసిన ప్రయత్నమే రంగమార్తాండ మూవీ. ఎన్నో పాత్రల్ని రసవంతంగా పోషించిన రెండు పాత్రలకు న్యాయం చేయలేకపోయాను. కొందరు నటులు, ఆర్టిస్టులు శాపగ్రస్తుల అని అనిపిస్తుంటారు. జీవితం అంతా వెలుగు వెలిగిన వారి జీవితాల్లో చివరి అంకం కొంత విషాదంగా గడవడం మనం గమనిస్తాం. దీనికి తత్వవేత్తలు చాలా అర్థాలు చెప్తారు. నటుడనేవాడు ఏవేవో కల్పిత పాత్రల్లో, పురాణ పాత్రల్లో నటించి ఆ పాత్రల తాలూకు గొప్పతనాన్ని తను తీసుకుంటాడు. పరోక్షంగా ఆ పాత్రల తాలూకు కీర్తిని తన జీవితంలో తను అనుభవిస్తాడు. అందువల్లే ప్రకృతి రివర్స్లో అతని నుంచి కొంత కోరుతుంది. ఇన్ని పాత్రల మధ్యలో అసలు తానెవరో తను మర్చిపోతాడు. అందుకే ఒక్కోసారి గొప్ప నటుల జీవితం శాపగ్రస్తం అనిపిస్తుంది. అయితే నిజానికి నటుడు అనేక పాత్రల్లో జీవించి ఏకకాలంలోనే అనేక జన్మల అనుభూతిని పొందేస్తాడని అంటారు. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. సీనియర్ నటుడు శోభన్ బాబు అనేవారు ఎవరెవరో రాసిన ఏవేవో పాత్రల ఎమోషన్స్ని మావిగా ఫీల్ అయ్యి మేము వాటిని ఎంతో సహజంగా తెర మీద ఆవిష్కరించే ప్రయత్నంలో మేము ఎంత శ్రమ పడతాం అన్నది నటుడు కానివాడికి తెలియదు. తనవి కాని భావోద్వేగాలకే గురవడం నటుడి వ్యక్తిగత జీవితం మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది అని అనేవారు. అలా పాత్రల కోసం డెడికేటెడ్గా తమ జీవితాల్ని ఇచ్చేశారు కాబట్టే ఇప్పటికీ అలాంటి గొప్ప నటులు ప్రేక్షకుల మనసుల్లో ఉండిపోయారు. ఎవరో రచయిత రాస్తాడు, మరెవరో రంగులు వేస్తాడు, ఇంకెవరో బట్టలు వేస్తాడు, మరెవరో ఇలా చేయమని చెప్పి జనం ముందు నిలబెడతారు. నటన అనేది ఒక ఆకర్షణగా అనిపించవచ్చు, కానీ దాని వెనుక మన సొంత జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇంతటి అంకిత భావం ఉంటేనే వాళ్ళు మహానటులు అవుతారు. లేని వాళ్ళు ఏదో 4 రోజులు 4 డబ్బులు సంపాదించుకోవచ్చు తప్ప ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా ఎప్పటికీ నిలవలేరు. సరే, ఇంతకీ కథలో ఏముంది? ఒక నటుడు, అతని భార్య, అతనికి కొడుకు కూతురు ఒక స్నేహితుడు ఇంతే. నటుడిగా స్టేజ్ మీద పెద్ద పేరు పొంది ఆ వృత్తి నుంచి విరమించాక జీవితం అనే నాటక రంగంలో అతను ఎలా నటించాల్సి వచ్చింది అన్నదే ఈ సినిమా. చెప్పాలంటే ఒకప్పుడు బడిపంతులు మూవీలో ఒక టీచర్ రిటైర్డ్ లైఫ్ ఎలా గడిచింది అన్నది చూపించినట్టే ఇందులో ఒక రంగస్థల నటుడి రిటైర్డ్ లైఫ్ని చూపించారు. ఒంటరి జననం, ఏకాకి మరణం, నడుమంతా నాటకం, జగన్నాటకం. కథలోకి డీటెయిల్డ్గా వెళ్లకుండా ఇందులో ఏముందో చెప్పాలంటే తల్లిదండ్రులు బిడ్డల మధ్య సంబంధాలు, తరానికి తరానికి వస్తున్న గ్యాప్, పాతకాలం ఆలోచనలు, కొంతకాలం అవసరాలు, వీటన్నింటి మధ్య సమాధానం దొరకని ప్రశ్నలు. ఇదే ఈ సినిమా. ఒత్తులు మారితే అర్థాలు మారిపోతాయి. అక్షరాల్ని పొడిగా వాడకు, దాని వెనకున్న తడిని చూడు. సినిమా అనేకంటే జీవితాన్ని వీలైనంత న్యాచురల్గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే అనుబంధాలకి, అనుభూతులకి విలువ ఇచ్చే నిన్నటి తరం భావోద్వేగాలకి, అవసరాల వెనుక పరిగెట్టే నేటి తరం ఆలోచనలకి క్లాష్ ఏర్పడినప్పుడు ఏ విషయాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు అన్నది ఏమాత్రం చూపించలేకపోయారు. నిజానికి ఈ సినిమాలో చూపించినవి సమాధానాలు దొరకని ప్రశ్నలే. అయినప్పటికీ సమస్యని సమస్యగా చూపించడం అన్నది ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది. ఇక ఇతర విషయాలకు వస్తే సినిమాలో ఇళయరాజా పాటలు గొప్పగా లేవు, కానీ ఆయన పాడిన పాట మాత్రం చాలా బాగుంది. అలాగే తెలంగాణ యాసలో కొన్ని పాటలు రాశారు, అవి గొప్పగా అనిపించలేదు. పైగా అందులో పల్లవిలోనే ఒకచోట గరికపాటి అని వస్తుంటుంది, అది చాలాసార్లు రిపీటెడ్గా వస్తుంటుంది. మరి చిరంజీవి చేత నరేషన్ ఇప్పించిన ఈ సినిమాలో గరికపాటి గారిని తక్కువ చేయడానికే అలా ఏమైనా చేశారా అని కూడా డౌట్ వస్తుంది. సరే, ఆ ఉద్దేశం వాళ్ళకు ఉన్నా లేకపోయినా ఎంతో సీరియస్గా నడిచే సీన్లోంచి ప్రేక్షకుడి మనసు బయటికి వచ్చేయడానికి ఈ పాట కొంత కారణమైందని చెప్పచ్చు. ఈ సినిమా చివరిలో కృష్ణవంశీ బ్లూపర్స్ కూడా చూపించలేదు. నిజంగా అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎంతో సీరియస్గా తీసిన ఈ సినిమాలో, ఇది జీవితమా అన్నంతగా ప్రేక్షకుడు ఫీల్ అవ్వాల్సిన ఫీల్ అయ్యే సినిమాలో తిరిగి బయటకు వచ్చేటప్పుడు ఇదంతా జస్ట్ షూటింగే అనే ఫీలింగ్ వచ్చేలా ఆ బ్లూపర్స్ చూపిస్తే అది ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చేది. ఆ పని చేయకపోవడం కృష్ణవంశీ సెన్సిబిలిటీకి నిదర్శనం. అయితే ఆ గరికపాటి పాట కూడా పెట్టకుండా ఉంటే ఆ మధ్య సీన్స్లో కూడా ప్రేక్షకులు సినిమాలో ఎక్కువగా లీనమయ్యేవారు. మరాఠీ మూవీ నటసమ్రాట్ ఆధారంగా తీసిన సినిమా ఇది. మరాఠీ నాటకరంగం కూడా ఎంతో పేరున్నది. అయితే అక్కడికి మనకి తేడా ఏంటంటే తెలుగు నాటకరంగంలో పద్యాలకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. దాన్ని మరింతగా ఎలివేట్ చేసుంటే బాగుండేది. బ్రహ్మానందం సీరియస్గా కూడా అద్భుతంగా చేయగలడు అని ఇదివరకే నిరూపించుకున్నప్పటికీ ఈ సినిమాలో ఆ విషయం మరింత స్పష్టంగా మనకు తెలుస్తుంది. చెప్పాలంటే బ్రహ్మానందాన్ని ఇప్పటివరకు ఒక సీరియస్ నటుడిగా ఎక్స్‌ప్లాయిట్ చేయగలిగే సినిమాలే సరిగ్గా రాలేదని చెప్పచ్చు. ఆ విషయంలో కృష్ణవంశీని అభినందించాల్సిందే. శరాఘాతాలతో ఛిద్రమై ఊపిరి ఆవిరై దిగంతాల సరిహద్దులు చెరిగిపోతున్న వేళ అఖండ భారత సామ్రాజ్యాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కానుకగా ఇస్తానని శుష్క వాగ్దానాలు వల్లవేసిన ఈ దౌర్భాగ్యుడికి కడసారి దర్శనం కల్పిస్తున్నావా? ఈ సినిమా చూసిన వాళ్ళు కొంతమంది ప్రకాష్ రాజ్ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడా అని ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ అతని పాత్ర రంగస్థల నటుడు, సినిమా నటుడు కాదు. రంగస్థల నటులు మామూలు కంటే ఒక మోతాదు ఎక్కువలో చేయాలి. ఈ మైకులు, టెక్నాలజీ, జూమింగ్ కెమెరాలు లేని కాలంలో తమ ముందున్న ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కోసం చేతులు తిప్పుతూ, తల ఊపుతూ, గట్టిగా డైలాగ్స్ చెప్తూ ఒక బిట్ ఓవర్గా నటించకపోతే వారి నటన జనానికి చేరదు. ఈ విషయాన్ని సినిమాలో కూడా చెప్పడం జరిగింది. ఈ ఒక్క మోతాదు ఎక్స్ట్రా నటన అన్నది కరెక్ట్గా చూపించినప్పుడే అతను రంగస్థల నటుడు అనడానికి అర్హుడు. ఆ సున్నితత్వం తెలిసినవాడు కాబట్టే ప్రకాష్ రాజ్ కొన్ని చోట్ల, ముఖ్యంగా క్లైమాక్స్లో అలాంటి నటన ప్రదర్శించాడు. అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు, అదే కరెక్ట్. రంగస్థల నటుడు ఎప్పుడు ఒక బిట్ ఇంటెన్సిటీతో నటిస్తాడు. దాన్ని ప్రకాష్ రాజ్ అద్భుతంగా చూపించారు. ఫైనల్గా ఒక మాట, చూసి విమర్శించాలి అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళకండి. ఒక జీవితాన్ని సినిమా రూపంలో చూడాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్లో చూడండి. హిట్ ఫ్లాప్ అన్నవి పక్కన పెడితే రంగమార్తాండ నిజంగా ఒక మంచి ప్రయత్నం. ఎవరో రచయిత రాస్తాడు, మరెవరో రంగులు వేస్తాడు, ఇంకెవరో బట్టలు వేస్తాడు, మరెవరో ఇలా చేయమని చెప్పి జనం ముందు నిలబెడతారు. మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.